वीटी कॉलनी तम क्यांप कार्यलय में नल्गोंड बीआरएस पार्टी अभ्यर्थि कंसल भूपाल रेड्डी समक्ष में चेरुकु सुधाकर् आध्वर्यं में 32 46 वार्डुलकु संबंधिंचिन दादापु 500 मंदि कांग्रेस मुख्य नायकुलु कार्यकर्तलु टीएसयू विद्यार्थी विभाग मुख्य नायकुलु पेद्द एत्तुन बीआरएस लो चेरारु। ई संदर्भंगा एम्मेल्ये कंसल भूपाल रेड्डी वारिकि कंडुवा कप्पि पार्टीलोकि आह्वानिंचारु। సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 1350 కోట్లతో నల్గొండ నవ నిర్మాణం జరుగుతుందని ఇంకా 900 కోట్ల అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతుందని ఇది ఇలాగే కొనసాగాలంటే మరోసారి నల్గొండలో గులాబీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు। గతంలో డ్రైనేజీ సరిగ్గా లేకుండే ఇరుకు రోడ్లు 3-4 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినా కూడా అభివృద్ధి లేక నల్గొండ గోసపడిందని నల్గొండ ప్రజలు తిరస్కరిస్తే ఇక్కడి నుంచి పారిపోయినని కోమటిరెడ్డి ఇక్కడ ప్రజల ఓట్లని అడిగేందుకు సిగ్గుండ ఆయన మండిపడ్డారు। ఇప్పుడు మళ్ళీ నల్గొండని చీకట్లో నెట్టేందుకు కోమటిరెడ్డి మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని అన్నారు। కేసీఆర్ మొదటిసారి సీఎం కాగానే 1016లు, రెండోసారి సీఎం కాగానే 2016లు పెన్షన్ ఇచ్చారని, ఇప్పుడు మూడోసారి సీఎం కాగానే 3016లు వస్తాయని అన్నారు। తెలంగాణ ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామన్నారు। సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే మహిళలందరికీ మహిళా భృతి 3000 రూపాయలు ఇస్తామన్నారు। మళ్ళీ కారు గుర్తు గెలిస్తేనే గ్యాస్ ధరలు తక్కువగా వస్తాయని, రైతు బంధు, బీసీ బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు। 50 ఎకరాల భూమి సేకరించి కేసీఆర్ కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు అందిస్తామన్నారు। ఆ గట్టున తొడిలి లాంటి భూ కబ్జాదారుడు మోసగాడు ఉన్నాడని, ఈ గట్టున నల్గొండను బంగారు నల్గొండ చేసే భూపాలుడు ఉన్నాడని అన్నారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ సుహాస్, గ్రంథాలయ చైర్మన్ రేగిటే మల్లికార్జున్ రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణపాటి అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నాయకులు రహీం ఖాన్, కిరణ్ రెడ్డి, సింగారపు విజయ్, పాలకూరి సైదులిగోడ్, సైదమ్మ, శోభి, రఘు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు। కనగల్ మండలం సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, ఎంపీటీసీ జగత్, జి ఎడవెల్లి గ్రామ సర్పంచ్ పులకరం మారయ్య, కానుగు భూపతి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది వివిధ పార్టీలకు చెందిన కుటుంబాలు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। మంత్రి అయినటువంటి నాయకుని దృశ్యం, ఆయన పాలన ఏ విధంగా ఉండే, నీళ్లు తాగడానికి కూడా నీళ్లు కానటువంటి పరిస్థితి 3-4 రోజులకు ఒకసారి వచ్చేది, డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కుట్టుబడి ఉండేది, రోడ్లన్నీ కూడా ఇరుకు రోడ్లతో ఇబ్బంది పడ్డటువంటిది, లైట్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, అస్తవ్యస్తంగా ఉండే ఓ పల్లెటూరు కన్నా అధ్వానంగా ఉండేది నల్గొండ, గట్లాంటి నల్గొండని మీ అందరు అవకాశం ఇచ్చి నన్ను మన పోయిన ఎన్నికల్లో గెలిపిస్తే ఒక ఓటు ద్వారా మీరు గెలిపించిన తర్వాత ఇలా ఒక ఓటే 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది। ఇలా 1350 కోట్ల రూపాయలలో ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఎంజీ కాలేజ్ కానీ, రోడ్లన్నీ కూడా విస్తరణ చేయడం కానీ, మరి అదేవిధంగా జంక్షన్లు కానీ, కరేపు కళాభారతి నిర్మాణం కానీ, ట్యాంక్ బండ్ కానీ, వల్లభ్రావచరు ట్యాంక్ నక్లెస్ రోడ్ కానీ, మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, రైతు బజార్ కానీ, మరి అదేవిధంగా ఓల్డ్ సిటీలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఈదిగా దాకా 5 కోట్ల రూపాయలతోటి మరి సిసి రోడ్డు 10 మీటర్ల రోడ్డు కానీ, మరి ఇవన్నీ కూడా నల్గొండలో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి అవుతుంది। మన అభివృద్ధికి కారకులు మీరే, ఒక్కసారి ఓటేస్తేనే ఇంత పని అవుతుంది, ఈ 1350 కోట్ల రూపాయలతో పని అవుతుంది, అందుకే రెండోసారి ఓటేసి గెలిపించి ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కూడా ముందు కొనసాగాలంటే మళ్ళా కారు గెలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా। మళ్ళా 5 సంవత్సరాల కింద మీరు ఓడగొడితే నల్గొండ నుంచి పరారైనటువంటి వ్యక్తి, మళ్ళా మధ్యలో ఒక్కరోజు కూడా నల్గొండ రాలే, ఎప్పుడన్నా వస్తే ఎవరన్నా సస్తే మాత్రమే వచ్చేది, అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నోట్ల గడ్డలు తెచ్చి నాయకులను కొనుక్కొని ఈ నల్గొండలో మళ్ళీ ఏదో చేయాలని వచ్చింది। ఆ 20 ఏళ్ళ చీకటి మళ్ళా రేపు మళ్ళా చీకట్లో పెరుగుదామా ఒక్కసారి ఆలోచన చేయండి। ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి 950 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా ఆగిపోవద్దు, ఆగిపోకుండా ఉండాలంటే
మళ్ళా రెండో సారి మనము కారుగుర్తు మీద ఓటు వేసుకొని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. విషయాలు గమనిస్తేనే మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో నియోజకవర్గ ఈ నల్లగొండ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో కంచర్ల భూపాలరెడ్డి గారి చేతిలో సీనియర్ మోస్ట్ నాయకుడు ఒకసారి మంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినా చెప్పినా కూడా నమ్మకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి భూపాలరెడ్డికి ఓట్లేస్తామని వీళ్ళందరూ పేరుసారి కారుగుర్తు ఓట్లేసిండ్రు. 23,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఆయన గెలిచింది. వాస్తవానికి వారు గుర్తు చేసినట్టుగా 2014 అప్పుడు కూడా ఆనాడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల్లో ఉన్న కుదుపుల వల్ల కేవలం కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయింది. 2 సార్లు ఓడిపోయింది. ఇప్పుడు 3వ సారి ఆయన భువనగిరి పార్లమెంట్ని తొదిలిపెట్టి మాట్లాడితే భువనగిరి పార్లమెంట్ ఏమంటుంటారంటే ఈ మొత్తం భువనగిరి పార్లమెంట్ నాదే, ఈ పార్లమెంట్ అసెంబ్లీలో ఎవరు నిలబడాలన్నా కూడా ఏ టికెట్ ఇస్తేనే గెలుస్తారని చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్ ఎవరన్నా పర్మిషన్ తీసుకోవాలంటారు. చర్చ దాకా రావాలన్నా పర్మిషనే కావాలి, ఇంకో రావాలన్నా పర్మిషనే కావాలి. కానీ నల్లగొండ అసెంబ్లీకి వచ్చి మాత్రం ఇది నా లోకల్, లోకల్ నేనే ఇక్కడ మళ్ళీ నాయకుడిని అని చెప్పి ఒక మాట అన్నాడు. 2 రోజులు బీసీ తీసుకొస్తాడు, 2 రోజులు ఇంకోళ్ళు తీసుకొస్తాడు, ఇంకేమన్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే నిలకడ లేకుండా ఆయన ఏం మాట్లాడతాడో మీ అందరికి చెప్పి ఈ విషయంలో నిలకడ లేని ఆయన రేపు ఈ నల్లగొండకు అభివృద్ధి గురించో మీకు ఇచ్చిన వాగ్దానాల గురించో నిలకడగా ఉంటాడని చెప్పి మిమ్మల్ని నేను శుద్ధి కడతా ఉన్నా. పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట, గంట సేపటి ఏం చెప్తాడో తెలియదు. వాళ్ళ యొక్క కాపు ఇద్దామని చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ సారి కాక ఇప్పుడు జరిగే ఎన్నికల్లో అధికారం వస్తే ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కథలు అంతా ఉన్నారు. కానీ పైసలు కథాలు ఉంటేవో లేవా అని నువ్వు కథాలను నింపుకోవడం కోసం బాధలేదు తప్ప ఇవాళ ప్రజలకు ఇవ్వాలని చెప్పే దాని దగ్గర ఆలోచన ఉండి మీరు గ్యారంటీ ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఏమో ప్రకటించే దాంట్లో పథకాల పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ తీసుకొచ్చింది. మనం రోడ్ల మీద చాలా సందర్భాలు చిన్న చిన్న షాపులలో ఈ వాచి అమ్మ 25 పనిచేస్తుందని చెప్తే కూడా మనం ఏడేసుకుంటాం. హెచ్ఎంటీలలో లేకపోతే టైటాన్ వాచ్లో సింకోనైజర్ కంపెనీ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే ఆయన గ్యారంటీ మీద నమ్మకం లేదు కాబట్టి. అట్లనే మనందరూ పథకాలని చెప్తే నమ్మలేదని చెప్పి కాంగ్రెస్ ఏం చెప్పింది, గ్యారంటీ అని చెప్పింది.